భారీ అంచనాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య జరిగింది అయితే అందరూ దానికి విరుద్ధంగా ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ తో ఘన విజయాన్ని సాధించింది ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు విషయంలోకి వచ్చినట్టయితే బౌలర్లు తేలిపోయారు అలాగే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా తేలిపోయారని చెప్పుకోవాలి ముఖ్యంగా రోహిత్ శర్మ విషయంలో చాలా మంది అభిమానులు నిరాశపడ్డారు గత కొన్ని సిరీస్ మ్యాచెస్ లో రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడిన దాఖల లేవు ఆస్ట్రేలియా సిరీస్ లో కానీ మొన్న జరిగిన భారత్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లో కానీ ఎక్కడా కూడా రోహిత్ నిలకడగా మంచిగా హాఫ్ సెంచరీ కూడా పట్టుమని చేయలేకపోయాడు ఒకవేళ చేసినప్పటికీ కూడా అది ఆశించినంత ఫలితం రాలేకపోతుంది అయితే నిజానికి ఆసెస్ సిరీస్ కి వచ్చే ముందు రోహిత్ గాయం కారణంగా చాలా రోజుల పాటు ఆటకి దూరం అయిపోయాడు అందుకని బహుశా తనకు ప్రాక్టీస్ సెషన్స్ తగ్గాయేమో అనుకున్నారు కానీ ఇంగ్లాండ్ తో ఆడుతున్న సమయంలో కూడా అస్సలు ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ బదులు అతని స్థానంలో కెఎల్ రాహుల్ ని కానీ మాయాక్ అగర్వాల్ ని కానీ తీసుకున్నావా అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి కొంతమంది ఆ మాజీలు అలాగే కామెంటేటర్లు పెద్ద పెద్ద క్రికెట్ దిగ్గజాల మాటలు వింటుంటే సరే ఇదంతా పక్కన పెట్టేస్తే రెండవ ప్రాక్టీస్ చాలా చేస్తున్నాడు రోహిత్ శర్మ ముఖ్యంగా తన సత్తాను చూపించడం కోసం రెండో మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనుకునే క్రమంలో చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ సెషన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు రోహిత్ ఉదయం తెల్లవారుజాము నుంచి దాదాపుగా ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు కూడా తన ఫిజికల్ ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా మ్యాచెస్ లో బౌండరీస్ కొట్టే ప్రయత్నం నెట్ ప్రాక్టీస్ సెషన్స్ చాలా ఎక్కువ చేస్తున్నాడు అయితే దానికి సంబంధించిన ఫుటేజ్ ను కొన్ని సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి అవి కాస్త వైరల్ గా మారాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో బాగా ఆడినప్పటికీ కూడా మెయిన్ మ్యాచ్ లో మాత్రం ఆశించినంత ఫలితం రాబట్టలేకపోతున్నారు దీనికి గల కారణం ఇంగ్లాండ్ బౌలర్ల ఆధిక్యత ఆధిక్యత లేకపోతే మన వాళ్ళ పేలవ ప్రదర్శన అనేది అర్థం కావడం లేదు